హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, స్టీల్ ట్యాప్ చూడండి, ఎప్పుడైనా ఇరిగిపోతే ఎలా మనం దాన్ని రిపేర్ చేసి షార్ట్ కట్ ద్వారా బిగించవచ్చు ఈజీగా చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మనకి ఏమైందంటే ఫిల్టర్కి మనం వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, దానికి కనెక్షన్ ఇచ్చే మనకు అడాప్టర్ కాడ ఇరిగిపోయింది. ఇది లోపల మన పార్ట్ కూడా ఇరకపోయింది లోపల పైపుల్లో. దాన్ని ఎలా తీసి మనం షార్ట్ కట్ ద్వారా ఈజీగా సెట్ చేయాలి, రిపేర్ చేసి మనం చూపిస్తాను. ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంటాయి మీకు కూడా. చూడండి, ఇక్కడ పార్ట్ మనకి ఇరిగిపోయింది, లోపల మన సగం పార్ట్ అటు ఇరకపోయినది. దాన్ని ఎలా తీయాలి చూపిస్తాను. ఆ విధంగా జరుగుతూ ఉంటే మనకు ఏదైనా స్టీల్ టైప్ అయినా సరే ఏదైనా సరే చూడండి తీసి చూపిస్తాను. ఇక్కడ లోపల పార్ట్ కూడా చూడండి. ఈ విధంగా మనకు ఎటువంటి బ్లేడ్ అవసరం లేకుండా మనం షార్ట్ కట్ ద్వారా దాన్ని ఈజీగా మనం తీయొచ్చు. ఎక్కువ శ్రమ కూడా అవసరం ఉండదండి. చూపిస్తాను ఎలా తీయాలో. ఒక వీడియో చూపిస్తాను చూడండి, ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి ఎలా తీయాలో. ఆ విధంగా ట్రై చేద్దాం. ఇలా విధంగా తీస్తున్నప్పుడు చూడండి ఇరిగిపోయింది అనుకోండి ట్యాప్ ఏదైనా. రెండు బోల్టాలు తీసుకొని పెద్దవి, మధ్యలో ఒక స్క్రూడ్రైవర్ ఎవరు ఏదైనా పెట్టి ఈ విధంగా తిప్పండి లెఫ్ట్ సైడ్, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుందా రాదని నేను ట్రై చేశాను. చూడండి ఎలా ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది మనకు కూడా. ఓకే, ఈ విధంగా మనం ట్రై చేద్దాం. చూడండి లోపల పార్ట్ ఇరకపోయింది దాన్ని తీసాను. చూడండి రెండు బోల్టాలు తీసుకున్నాయి, రెండు కరెక్ట్గా తీసుకోండి. బోల్టాలు మరి చిన్నవి ఉండకూడదు, మరి పెద్దవి ఉండకూడదు, మీడియం ఉండాలి. లోపల సెట్ అవ్వాలి, రెండు సెట్ అయిపోయినాయి. మధ్యలో నేను జంపర్ పెట్టాను, ఏదైనా స్కూటర్ పెట్టి మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పండి. లెఫ్ట్ సైడ్ తిప్పితే కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి తిప్పండి కొంచెం గట్టిగా, ఈజీగా తిరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా తిరుగుతూ ఉంటే తిప్పుతూ ఉంటే తిరిగిందండి. కాకపోతే ఏమైందంటే మనకు తిప్పుతున్నప్పుడు ఇరిగిపోయింది లోపలనే, ఇరిగిపోయి పొడి పొడి అయిపోయింది లోపల మనకు పాటు. స్టీల్ ట్యాప్ ఉంటుంది ఇరిగిపోయింది, అది మనకి ఎట్లయినా ఒకటే మనకు తీసేయాలి బయటికి. వచ్చేసింది ఈ విధంగా తీస్తూ ఉంటే వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది. ఈ విధంగా చేస్తే చూడండి పొడి పొడిగా అయిపోయింది, టేప్ మొత్తం బయటకు వచ్చేసింది. చూసారా, ఈ విధంగా వాటర్ వేసి కొంచెం వాష్ చేసుకోండి. లోపల డైలో మనకు మళ్ళీ మనం బిగించాలి కాబట్టి అక్కడ వాటర్ ఆఫ్ మనకు ప్యూరిఫైర్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వాలి మనం. వాళ్ళు కూడా దీన్ని సెట్ చేయాలా. చూసారా ఎంత పొడి పొడిగా మనకు బయటకు వచ్చేసిందో. ఒక్కోసారి మనకు కొంచెం పెద్ద ఇరకపోయండి, అవి కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు. వస్తుంది కంపల్సరీ. వాటర్ ట్యాప్ బ్యాక్ సైడ్ ప్యూరిఫైర్ వాళ్ళు ఉంటాయి కదా, రెండు మనం ఎలా తీసి ఎలా బిగించాలి చూపిస్తాను. ఫస్ట్ మీరు పైప్ తీసుకోండి, చిన్న బిట్ పైపు. లోపల డైన్లో మనకు డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ ఎలా తీయాలంటే చూడండి ఈ డమ్మి పైప్ ఉంది కదా చిన్నది, ఈ విధంగా ఏదైనా సరే మీకు కొలైనా సరే ఈ విధంగా బిగిస్తాం మనం. లూజ్ చేస్తా టైట్ చేస్తా, లూజ్ చేస్తా టైట్ చేస్తాం. ఇది బిగించి తీస్తే లోపల డస్ట్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుందండి, ఎందుకంటే పొడి పొడికి ఏదైనా మన దారాలు ఎన్నో ఈజీగా వచ్చేస్తాయి. చూసారా అంతా వచ్చింది బయటికి. దీన్ని మనం వాటర్తో క్లీన్ చేసేయాలా. ఈ విధంగా క్లీన్ చేస్తే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి వాటర్ ప్యూరిఫై వాల్ ఇది. ఈ వాల్ కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసి అక్కడ పర్చేజ్ చేసుకోండి. ఇటువంటి వాళ్ళు మీకు షాప్లో 200, మీరు 250, 300 కూడా దొరుకుతుంది. వాళ్ళని తీయాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం పైప్ కనెక్షన్ కూడా ఈజీగా తీసేయవచ్చు. యాస్టిస్గా ఎలా బిగించాలి చూపిస్తా చూడండి. పైప్ తీసాను చూడండి, కొంచెం ప్రెస్ చేసి ఈ విధంగా మనం లాగితే ఈ ప్రెస్సింగ్ పైప్ అండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకు వాటర్ కనెక్షన్ పైపు, ఈ విధంగా గేట్ వాళ్ళు తీసేయచ్చు. ఓకే, తీసేసిన తర్వాత ఇక్కడ మన గేట్ వాళ్ళు ఇరిగిపోయింది కదా, దీనిది వాటర్ ప్యూరిఫైర్ది. దీన్ని తీసేదానికి మనం అడ్జస్ట్మెంట్స్ మానర్తో కానీ రించితో కానీ ఏ విధంగా తిప్పండి, గట్టిగా పెట్టా రెండు పట్టుకొని కొంచెం టైట్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీరు తీసిన తర్వాత కొత్తది బిగిద్దాం. ఇప్పుడు మనం నాకైతే కొంచెం హెవీగానే అనిపించింది. మీ దగ్గర సామాన్లు ఉండాలి మెయిన్ రిపేర్ చేయాలంటే, సామాన్లు లేకపోతే మీరు రిపేర్ చేయడం చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సామాన్లు మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి మీరు వాటర్ కనెక్షన్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలంటే చూడండి చాలా ఈజీగా చూపించానండి. అడాప్టర్ లేకుండా మీరే ఈజీగా బిగించుకోవచ్చు, ఏ ఎలక్ట్రిషన్ ప్లంబర్ అవసరం లేకుండా. ఆ వీడియో కాబట్టి డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, ఎక్కడ చూడండి మీరు ఎట్లా ఒకట. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం యాస్టిస్గా ఇలాంటి కొత్తది బిగించాలి మనకు. ట్యాప్కి ట్యాప్ బాగుంది కాబట్టి మనకు ఒకసారి ట్యాప్ పోతే ట్యాప్ మొత్తం మనం కొత్తది మార్చుకోవచ్చు, ట్యాప్ బాగుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వాటర్ ప్యూరిఫైర్ మనం వాళ్ళు కూడా బిగించదాం. ఈ వాళ్ళు నేను తీసుకొచ్చాను, ఇది ఒకటి మనకు 250 x 300 ఉంటుంది. మీకు రేట్ బట్టి మీకు తీసుకోండి. ఈ విధంగా టెప్లాంగ్ టేప్ వేసుకోండి మీరు. టెప్లాంగ్ టేప్ బాగా వేసుకొని ఫస్ట్ మీరు వాళ్ళు బిగించుకోవాలి మీరు, ఎందుకంటే వాళ్ళైనా సరే ఈ విధంగా పైప్ అయినా అడ్జస్ట్మెంట్ మీకు ప్రెస్సింగ్ దాన్ని బిగించుకోండి. ఈ విధంగా మళ్ళీ బీచ్ని కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ విధంగా రెండు బీచ్ చేసిన తర్వాత టైట్ చేయలేదు, ఊరికే పెట్టాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ రెండు టైట్ చేస్తాను, ఒకేసారి టైట్ అయిపోతాయి రెండు ఒకే థ్రెడ్ కాబట్టి. ఊరికి పెట్టాను టేప్ తగిలించి, టెప్లాంటి టేప్ దారం కూడా వేసుకోండి మీ ఇష్టం. ఇక్కడ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా టైట్ చేసేటప్పుడు ఏమైందంటే సైడ్లో మనకు కొలాయి తగులుతుంది, సైడ్లో మనకు అడ్డం వస్తుంది. ఇది పొడుగ్గా ఉంది కాబట్టి కొలాయి, ఈ కొలాయిలో మనకు చూడండి ఈ పొడుగు కొలాయిలో మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా పొడుగు ఉండడం వల్ల తగులుతుంటే సైడ్లో. దీన్ని మనం సైడ్ కూడా తీయచ్చండి, మధ్యలో అది ఆ పొడుగు ఉంది కదా పైపు, ఇది తొండం లాగా ఉండే దాన్ని తీయచ్చు. ఇక్కడ మనకు చిన్న స్క్రూ ఉంటుంది సైడ్లో చూడండి, ఇవి చిన్న స్క్రూ తీసేస్తే పైన పార్ట్ మనకు సపరేట్గా వచ్చేస్తుంది. దాన్ని తీసేదానికి చూడండి స్క్రూ డ్రైవర్తో తీయచ్చు, టెస్టర్ అయితే తీయచ్చు మీరు. ఈ విధంగా మీరు కొంచెం లూజ్ చేయండి స్క్రూని, ఎందుకంటే మనం అది ఎట్లయినా తిప్పుకోవచ్చు. 360 degrees మనం రొటేట్ చేసుకోవచ్చు ఆ ట్యాప్, అలాంటి ట్యాప్స్ ఇవి. ఓకే, దాన్ని తీసేదానికి చూడండి ఈ విధంగా మీరు తిప్పుతా తీయచ్చు. కొంచెం టైట్గా ఉంది కాబట్టి నేను బయటకు తీసిన తర్వాత తీసేసాను, చూసారా పక్కన తీసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది పక్కన పెట్టేసి మళ్ళీ బిగించుకున్న తర్వాత ట్యాప్ని మళ్ళీ సెట్ చేసేస్తాను, ప్రెస్సింగ్ చేసి మళ్ళీ స్క్రూ బిగించి సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పానర్ ఉంటుంది కదా, స్పానర్తో మనం ఇప్పుడు ట్యాప్ను మనం ఈజీగా ఫిట్ అప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సైడ్లో ఎక్కడ తగిలేదానికి మనకు ఛాన్స్ లేదు కాబట్టి
ఈ విధంగా మీరు ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ చూసుకుని బిగించుకోండి కరెక్ట్గా. ఓకే సెట్ చేసేసాను. ఇప్పుడు చూడండి దీన్ని మనం పైన తొండం ఉంది కదా వాటర్ది, దీన్ని మనం బిగించేది అంటే దీన్ని ప్రెస్ చేయాలా. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్లో ఒక మన గాడి ఉంటుంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయింది మన పొజిషన్ చూసుకొని మీరు ఆ స్క్రూ ఉంటుంది చిన్న స్క్రూ అది మరి చాలా చిన్నది, ఈ స్క్రూని మనం ఎక్కడ తీసామో అక్కడే ఫిటప్ చేసేయండి. ఆ విధంగా చేస్తే రిపేర్ అయిపోతుంది. జస్ట్ చాలా సింపుల్ అండి. ఈ విధంగా ట్యాపులు ఉంటాయి, లేదు నార్మల్ ట్యాప్ అయితే మీ ఇంత శ్రమ ఉండదు, ఈజీగా మీరే బిగించుకో ఉండొచ్చు. సింపుల్గా టైట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం వాటర్ ప్యూరిఫైయర్ గేట్ వాళ్ళు కదా వాళ్ళు చిన్నది, ఈ విధంగా ప్లాస్టిక్లో ఉంటాయి కొన్ని, కొన్ని స్టీల్లో ఉంటాయి, మీ ఇష్టం ఏదైనా బిగించుకోవచ్చు. నేనైతే ప్లాస్టికే పెట్టినాను ఎందుకంటే ప్లాస్టిక్ది బాగానే ఉంది కాబట్టి. ఒకవేళ పోతే మనం స్టీల్ది మార్చుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ప్రెస్సింగ్ చేయాలి పైప్ని చూడండి, ప్రెస్ చేస్తే సరిపోతుందండి. దీనికి హెవీ ఎక్కువ మనం హెవీగా బిగించేది ఏమి ఉండదు. అంతే మనం బిగించేస్తాం కనెక్షన్ అంతా రిపేర్ అయిపోయింది ట్యాప్ మొత్తం. ఇప్పుడు వాటర్ చెక్ చేద్దాం చూడండి వాటరు. ఓకే వాటర్ మనకు ఫుల్ ఫోర్స్గా వస్తుంది, ఎక్కడ లీకేజ్ లేదు. లీకేజ్ ఉంటే మీరు ఆ పైప్ వాటర్ ప్యూరిఫై అయితే కొంచెం లోపల తేవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇక్కడ మన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనకు చుక్క చుక్క అయిన కారింది అనుకోండి. ఈ విధంగా పైప్ను కొంచెం లోపల తోయండి, అంతే సెట్ అయిపోతుంది. లేదంటే ఏదైనా దారం కానీ టెప్లాంగ్ టైప్ కానీ తక్కువ పడితే మళ్ళీ తీసి మళ్ళీ బిగించాల్సి వస్తుంది. మీరు చూసుకొని మీరు సెట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు వాటర్ ప్యూరిఫై. మీరు వాళ్ళు కూడా బిగించుకోవచ్చు, ట్యాప్ విరిగిపోతే ఈ విధంగా తీసి బిగించుకోవచ్చు. ఈ విధంగా రెండు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మీరు వాటర్ ట్యాంక్ నుంచి మీకు సరిగ్గా వాటర్ నీళ్ళు సరిగ్గా రాలేదనుకోండి, ఇన్కమింగ్ వాటర్, ఆ రిపేర్ కూడా చేశానండి. ఎలా రిపేర్ చేయాలో చూపించాను ఆ వీడియో కూడా, నా ఛానల్ ఉంటే చెక్ చేసుకుని డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్లో చేస్తాను. ఓకే నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం, బై ఫ్రెండ్స్.